ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని వెనక్కి తీసుకొని ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని చెప్పి ఈరోజు విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికులు పెద్ద ఎత్తున గత 6 నెలల కాలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కుని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు రేపు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 48 గంటల పాటు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి తమ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఆందోళన పోరాటాలకి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు స్థానికంగా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా కడప జిల్లా బద్దేలు మున్సిపాలిటీ నందు కూడా పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికులందరూ కూడా విశాఖ ఉక్కుకి సంఘీభావంగా ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము మున్సిపల్ కార్మికులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు 100,000 మందికి పైగా విశాఖ ఉక్కుపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు లాభాల్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీని సైతం నష్టాల ఊబిలోకి తీసుకువెళ్ళి నష్టాలు వస్తున్నాయనేటువంటి భ్రమను కల్పించి ఈరోజు పోప్కో లాంటి ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు విశాఖ ఉక్కు లాంటి పెద్ద కర్మాగారం ఈరోజు సంవత్సరానికి పెద్ద ఎత్తున టర్నోవర్ తీసుకొచ్చి ఈరోజు లాభాలు గడిస్తా అంటే అటువంటి ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించకుండా ఈరోజు ముడి సరుకుని అందించకుండా ఈరోజు ఫ్యాక్టరీని నష్టాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వమే తీసుకొస్తా ఉంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ఈరోజు దేశ ప్రజల్ని ఆక్సిజన్ అందక మరణాలు సంభవిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ఆక్సిజన్ అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి విశాఖ ఉక్కు లాంటి ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం సమంజసం కాదు. ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అంటే ఈరోజు నిరుద్యోగాన్ని పెంచి పోషించడమే, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాల్ని ఈరోజు లేకుండా తీసేయడమే. కాబట్టి రానున్నటువంటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలే లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క దేశ ప్రజలపైన, రాష్ట్ర ప్రజలపైన, అట్లాగే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికులందరిపైన ఉందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు 48 గంటల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆందోళన కార్యక్రమంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఇచ్చేటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CI2 రాష్ట్ర కమిటీగా ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున అన్ని ఉద్యోగ సంఘాలని, కార్మిక సంఘాలని, ప్రజా సంఘాలను అన్నింటినీ కూడా ఐక్యం చేసి రానున్నటువంటి కాలంలో విశాఖ ఉక్కు కోసం గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఎంత పెద్ద పోరాటం జరిగి ప్రాణత్యాగాలు చేసి విశాఖ ఉక్కును సాధించుకునేదానికి ఎంత పెద్ద పోరాటం జరిగిందో అంతకు రెట్టింపు పోరాటం, ఎన్ని ప్రాణాలైనా కోల్పోయైనా సరే ఈ యొక్క విశాఖ పరిరక్షణని చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కె నాగేంద్రబాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి.